హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం ఒక మూవీ ప్రీమియర్ కి వెళ్ళబోతున్నాము. సో ఆ మూవీ పేరు వచ్చేసరికి అగ్రిగోస్. సో చెక్ చేద్దాం, ఐఎమ్ ఆన్ మై వే టు మూసాపేట్ శశికళ థియేటర్ వెళ్ళి చెక్ చేద్దాం. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ అగ్రిగోస్ మూవీ వచ్చేసరికి ఫార్మింగ్ బేస్డ్ అగ్రికల్చరల్ మూవీ, అండ్ ఇందులో సినిమా ట్యాగ్ లైన్ వచ్చేసరికి అనగనగా ఒక రైతు కథ. సో చూద్దాం, దినీల్ రాహుల్ ఇందులో యాక్టర్గా హీరోగా యాక్ట్ చేశాడు. సో ఇంకా చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు, కొంతమంది వెల్ నోన్ ఆర్టిస్ట్ గడ్డం రవి వీళ్ళందరూ ఉన్నారు. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. నా ఫ్రెండ్ వంశీ ఉన్నాడు, వంశీ వాళ్ళ ఫ్రెండ్ ఈ మూవీలో యాక్ట్ చేశాడు, అలా మూవీ చూడడానికి ఆపర్చునిటీ వచ్చింది. లెట్స్ గో. ఫైనలీ మూసాపేట వచ్చేసాం గైస్, ఎండ సాగొట్టేస్తుంది. సో వీ హ్యావ్ టు వాక్ ఫ్రమ్ మూసాపేట్ స్టేషన్ టు లక్ష్మీకళ థియేటర్. సో వెళ్ళి చెక్అవుట్ చేద్దాం. సో గైస్, ఫైనలీ అయితే థియేటర్ దగ్గరకు వచ్చేసాం మనం. అండ్ ఫస్ట్ అయితే నేను మీకు మూవీ పోస్టర్ చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా హెవీ ఉంది, డోంట్ మైండ్. అండ్ థియేటర్ దగ్గర అయితే చాలా రష్ ఉంది, రికార్డ్ చేయడమే ఇంపాసిబుల్. బట్ యా, సో ఇది మనం చూడబోతున్న మూవీ. లెట్స్ గో. మూవీ టీమ్ కూడా అక్కడ అందరూ ఉన్నారు. వెళ్ళి లోపలికి వెళ్దాం, శశికళ లోపలికి. ఇది గైస్ మన టికెట్, శశికళ థియేటర్ ఫిలిం నేమ్ అగ్రిగోస్ అండ్ ప్లాటినం రో సీట్స్ 21-25 స్టార్ట్ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్. ఈ థియేటర్లో కొన్ని ఫేమస్ మూవీస్ ఉన్నాయి, త్రిశూలం, దొరికితే దొంగలు, జగదేక వీరుడు, స్వర్ణకమలం, అగ్నిపర్వతం. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది గైస్, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ హాఫ్ ఓకే ఓకేగా ఉంది, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక చూద్దాం. బేసిక్గా స్టోరీ వచ్చేసరికి అగ్రికల్చర్ కాలేజ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో కాలేజ్ లవ్ స్టోరీ, ఒక రొటీన్ కైండ్ ఆఫ్ కాలేజ్లో విలన్ ఉంటాడు. సో అలా అలా స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే వచ్చింది. ఇప్పటిదాకా అయితే అంత ఎగ్జైటింగ్గా లేదు. సెకండ్ హాఫ్ చూద్దాం, సెకండ్ హాఫ్లో ఎలా ఉంటుంది అనేది. బట్ ఈ మూసాపేటలో చాలా ఇళ్ళ ముందు నేను మూవీ చూశాను, అండ్ ఇప్పుడైతే స్క్రీన్స్ చేంజ్ అయ్యాయి, సౌండింగ్ చేంజ్ అయింది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. మెయింటెనెన్స్ కూడా బాగుంది, పర్లేదు. సౌండింగ్ స్క్రీనింగ్ అదంతా క్వాలిటీ బాగానే ఉంది. సో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది, అండ్ మూవీ టీమ్ వాళ్ళందరూ కూర్చొని వాళ్ళతో చూద్దాం అనేది ఒక రకమైన ఎక్స్పీరియన్స్. అండ్ వెళ్దాం సెకండ్ హాఫ్ చూసి, సెకండ్ హాఫ్ ఎలా ఉందో చెప్తాను. లెట్స్ గో. చూడండి బ్రో, ఫ్రెండ్స్ అంతా అన్నారు, లోకేష్ లోకేష్ సినిమాలో చేసి సినిమాలో చేశారు బ్రో, కష్టపడి సినిమా చేశారు బ్రో. చూడండి బ్రో, థియేటర్ రండి బ్రో, చిన్న సినిమా ఎక్కడే చేయండి బ్రో, ప్లీజ్ బ్రో. మొత్తానికి ఆ మూవీ చూసి మిట్ట మధ్యాహ్నం మండు టేటర్లో ఇంటికి వచ్చాను. సో అక్కడ ఇంకా నాకు థియేటర్ దగ్గర రికార్డ్ చేయబుద్ధి కాలేదు, ఎందుకంటే
డీజే టిల్లు స్క్వేర్ టిల్లు స్క్వేర్ మూవీ రిలీజ్, మూసాపేట్ థియేటర్ మాత్రం ఒక్క రెండు షోలు అయితే చాలు, ఆ రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. సో ఆ రష్లో ఇంకా నాకేం రికార్డ్ చేయబుద్ధి కాలేదు. అందుకే మీకు మూవీ అయిపోయినాక ప్రొడ్యూసర్ అండ్ మిగతా యాక్టర్స్ వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు కొన్ని వీడియోస్ రికార్డ్ చేసి అయితే పెట్టాను, అవి చూసే ఉంటారు మీరు. అండ్ మూవీ గురించి వస్తే అసలు వాళ్ళకే తెలియాలి ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సో బేసిక్ వచ్చేసరికి ఒక అగ్రికల్చరల్ కాలేజ్లో స్టూడెంట్స్ ఉంటారు, ఆ స్టూడెంట్స్ కాలేజ్లో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ, ఒక సూపర్ సీనియర్ పతేళ్ళని అదే కాలేజ్లో ఉండి ర్యాగింగ్ చేస్తూ ఉంటాడు, అండ్ హీరో వేరే వాడితో ఎంగేజ్మెంట్ అయిపోతుంది, హీరోయిన్కి వేరే వాడితో ఎంగేజ్మెంట్ అయిపోతుంది, హీరో డిప్రెషన్ ఐ మీన్ కొంచెం డిప్రెషన్లోకి వెళ్తాడు, అక్కడితో ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. దెన్ సెకండ్ హాఫ్లో వచ్చేసరికి మన హీరో మంచితనం చూసి హీరోకి ఫార్మర్స్ పట్ల ఉన్న గౌరవం చూసి మన హీరోయిన్ ఫ్లాట్ అయిపోతుంది. సో ఇది స్టోరీ. బేసిక్గా ప్రొడ్యూసర్ గారికి ఏంటంటే మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, ఒక మూవీ తీయాలి, అది కూడా ఫార్మింగ్ బేస్డ్ మూవీ తీయాలి, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏమైనా సంబంధం లేదు, బట్ ఒక మూవీ అయితే తీయాలి, అది ఆయన ఇంటెన్షన్ అండ్ ఆయన ఇంటెంట్. సో అదే ఇంటెన్షన్తో ఆయన మూవీ తీశారు. అండ్ ఆయన్ని కూడా ప్రొడ్యూసర్ గారిని కూడా లాస్ట్లో ఒక పాట ఉంటుంది, మీరు యూట్యూబ్లో సర్చ్ చేయండి, ఆ సాంగ్లో వచ్చి ఆయన పాడతారు ఆ పాట, అది కూడా పర్లేదు అనిపించింది. బట్ యా ఇది మనం ఆయనకి మనం ఒక ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు మనకి తెలుసు ఆ ప్రొడక్ట్ ఎంత వాల్యూ ఉందా లేదా అని చెప్పి. సో ఆయనకి తెలుసు ఆయన ఎంత అలా తీశారని. ఫస్ట్ కాస్టింగ్ బాగాలేదు, కాస్టింగ్ అస్సలు బాగాలేదు. ఒక 2 అవర్స్ మనం ఒక ఫేస్ చూడాలి, అది కూడా మెయిన్ లీడ్ చూస్తూ వెళ్ళాలి అంటే ప్రాపర్ కాస్టింగ్ కావాలి. సో ఇఫ్ ఎట్ ఆల్ ఆయన ఇంకొక మూవీ తీస్తుంటే కాస్టింగ్ కరెక్ట్గా చూసుకోండి. అండ్ మనం ఒక క్వాలిటీ అవుట్పుట్ చూపించుకోవాలి అంటే ఈరోజు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అందులో నీట్గా చేసుకుంటే ఏదో ఒక ప్లాట్ఫామ్లో క్లిక్ అవుతుంది. సో మెయిన్ ఇంటెన్షన్ అది చూపించాలి, ఆయన ఏం చూపించాలనుకున్నారో అదే హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ ఉండాలి. డీవియేషన్ అయ్యి చూస్తారా చూడరా అనే ఇంటెన్షన్ అక్కర్లేదు, ఏమో చూడొచ్చు. సో హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ ఉండాలి. ఇఫ్ ఒకవేళ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసుకుంటుంటే ఇప్పుడు మహర్షి కూడా ఉంది, సో ఫార్మింగ్ బేస్డ్ మొత్తం బాగుంటుంది, బట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కడ తగ్గవు. సో చెప్పే మెసేజ్ శ్రీమంతుడు ఉంది, మంచి మెసేజ్ విత్ కమర్షియల్ ఎలిమెంట్ అట్లానే వెళ్ళిపోవాలి. కానీ ప్రాపర్గా ఎట్లా అంటే ఇద్దరు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నామంటే టాప్ నచ్చి ఉండాలి, లేదా ప్యూర్ మెసేజ్ వెళ్ళిపోవాలి, చూస్తే చూస్తారు లేకపోతే లేరు అట్లా వెళ్ళిపోవాలి. సో అది నా అభిప్రాయం. సో బట్ హ్యాపీ టు సీ నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఆన్ స్క్రీన్, అండ్ వాళ్ళందరి పర్ఫార్మెన్స్ చూస్తుంటే మనకి అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది. సో ఎందుకంటే మూవీ గురించి నేను ఏం మాట్లాడను, నా ఫ్రెండ్స్ స్క్రీన్ మీద చూడడం నాకు బాగా అనిపించింది, అండ్ ప్రొడ్యూసర్ గారిని చూడడం బాగా అనిపించింది. గుడ్, నెక్స్ట్ ఏం మూవీస్ చూస్తారో చూడాలి, బట్ ఏ మూవీ తీసినా మంచి కాస్టింగ్ పెట్టుకొని టైం పట్టినా పర్లేదు, నీట్గా తీసుకొని మంచి మార్కెటింగ్ చేసుకొని రిలీజ్ చేస్తే బాగుంటుంది. అంత మనీ పెడుతున్నప్పుడు దానికి తగ్గ శ్రమ పెట్టే ఉంటారు, బట్ అది చాలా 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 సిస్టమేటిక్గా వెళ్ళాలి అండ్ ప్లాన్డ్గా వెళ్ళాలి. అండ్ రిలీజ్ టైం కూడా చూసుకోవాలి, ఏ మూవీస్ వస్తున్నాయి ఏంటి అనేది, అప్పుడు తెలుస్తుంది, మెల్లమెల్లగా ఎక్స్పీరియన్స్ టీచేస్తుంది అని చెప్పాలి. సో ఇది అగ్రిగోస్ మూవీ గురించి. అండ్ ఇందులో యాక్టర్స్ కూడా ఇద్దరు ముగ్గురు తెలిసిన, జెన్నీ గారు ఒకళ్ళు పెద్ద ఆయన ఉంటారు, ఆయన లెక్చరర్గా చేశారు, అండ్ లోహిత్ ఆయన మిమిక్రీ అవన్నీ చేస్తూ ఉంటారు, ఆయన హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. సో ఇలా ఉన్నారు. సో బట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ని మెచ్చుకోవాలి, ఈ మూవీలో అందరికంటే మంచి జాబ్ చేసింది మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన వాళ్ళు, ఆయన ఒక్కడు బాగా మంచి పని చేశాడు. అండ్ ఆ కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది, నాకు కెమెరా వర్క్ నచ్చింది, యాక్టర్స్ని వాళ్ళని వెళ్ళి పక్కకు పెట్టేస్తే విజువల్స్ బాగా చూపించారు, విజువల్స్ బాగున్నాయి, అండ్ మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, ఇదొకటి నాకు బాగా నచ్చింది. సో ఇది ప్రీమియర్ హంగామా వ్లాగ్, ఇదేం రివ్యూ కాదు, ఏం ప్రమోషన్ కాదు, జస్ట్ ఒక కైండ్ ఆఫ్ నార్మల్ బ్లాగ్. ఇప్పుడు వెళ్తున్న ఆడు జీవితం, ఈరోజు ఆడు జీవితంకి వెళ్ళి అది ఎలా ఉందో రివ్యూ ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో ముందుకు వస్తూ ఉంటాను, అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.